బిగ్ బాస్ సీజన్ 6 చూస్తున్నారుగా అప్పుడే సెకండ్ నామినేషన్స్ కూడా వచ్చేసాయి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏబీపీ దేశం మినిట్ టు మినిట్ మీకు అందిస్తూనే ఉంటుంది ఇక హాట్ హాట్ గా సాగిన నామినేషన్స్ గురించి ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకుందాం రెండో వారం నామినేషన్ ఒక్కొక్కరిలో దాగున్న ఫైర్ ని బయటికి తీసాయి చివరికి ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడని రాజశేఖర్ కూడా నామినేషన్స్ లో మాట్లాడాడు కుండ బద్దల్ కొట్టే నామినేషన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను కుండపై అతికించి పక్కనున్న నూతిలో వేసి పగలగొట్టేయాలి బాలాదిత్య ఈ వారం ఇంటి కెప్టెన్ కావడంతో అతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పారు బిగ్ బాస్ మొదటగా ఆరోహి నామినేషన్ ప్రొసీజర్ ను మొదలుపెట్టింది ఆదిరెడ్డిని నామినేట్ చేసింది తనతో ఆయన పెద్దగా మాట్లాడడం లేదని అందుకే నామినేట్ చేసినట్లు చెప్పింది దానికి ఆదిరెడ్డి మీరు ప్రతిదానికి విసుగ్గా ముఖం పెడుతున్నారని అందుకే మాట్లాడలేదని చెప్పాడు శ్రీహాన్ గీతుని నామినేట్ చేస్తూ ఈ మగాళ్లకు బుద్ధి లేదు అన్నారని అందరు మగాళ్ళని ఎందుకు అన్నారని ప్రశ్నించారు ఫైమ కుండపై రేవంత్ ఫోటో పెట్టి పగలగొట్టింది రేవంత్ తనకు చాలా కోపమని అది తనకు నచ్చలేదని చెప్పింది ఆదిరెడ్డి జంటగా వచ్చిన మెరీనా రోహిత్ లను నామినేట్ చేశాడు వాళ్ళిద్దరూ జంటగా రావడమే సమస్య అని చెప్పుకొచ్చాడు అందరూ ఒక బుర్రతో ఆలోచిస్తుంటే వీరి దగ్గర మాత్రం రెండు బుర్రలు ఆట గురించి ఆలోచిస్తున్నాయని అన్నాడు గలాట గీతు రేవంత్ ను నామినేట్ చేసింది అర్జున్ కూడా రేవంత్ నే నామినేట్ చేశాడు ఇక నేహ గీతుని నామినేట్ చేసింది ఆమె చేసే కంప్లైంట్స్ మాట తీరు చెప్పే విధానం తనకు నచ్చలేదని ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పింది రోహిత్ మెరీనా కలిసి ఆదిరెడ్డిని నామినేట్ చేశారు శ్రీ సత్య అభినయశ్రీ షానిని నామినేట్ చేశారు సుదీప గీతుని నామినేట్ చేసింది సో టోటల్ గా ఈ వారం నామినేట్ అయిన సభ్యులు వీళ్ళే రాజశేఖర్ రేవంత్ అభినయశ్రీ ఆదిరెడ్డి గీతు షాని రోహిత్ మెరీనా అండ్ ఫైమా మరి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఈ వారం గేమ్ ను బట్టి మీ ఓట్ ఎవరికో కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి